ఏపీలో ప్రభుత్వ యాజమాన్యంలోని స్కూళ్లు నేటి నుంచి తెరుచుకోనున్నాయి. కోవిడ్ పరిస్థితులతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రోటోకాల్ పాటిస్తూ పాఠశాలలకు టీచర్లు మాత్రమే హాజరయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కోవిడ్ పరిస్థితులు సద్దుమణిగాక మాత్రమే విద్యార్థులను స్కూళ్లకు అనుమతిస్తారు. టీచర్లు రోజు మార్చి రోజు వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎవరు ఎప్పుడు పాఠశాలకు హాజరు కావాలన్న ప్రణాళికను ప్రధాన ఉపాధ్యాయులు రూపొందించి అమలు చేస్తారు. కోవిడ్ కారణంగా ఇళ్ల వద్దనే ఉంటున్న పిల్లలకు చదువుల కోసం తగిన సహాయ సహకారాలు అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇవాళ అన్ని పాఠశాలల టీచర్లంతా స్కూళ్లకు హాజరు కావాలి. మరుసటి రోజు నుంచి రోజూ సగం మంది వంతున రావాలి. హై స్కూళ్లలో రోజూ తప్పనిసరిగా సగం మంది టీచర్లు ఉండేలా ప్రధాన ఉపాధ్యాయుడు చూసుకోవాలి. పిల్లలకు స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉంటే వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయించి వాటి ద్వారా బోధన చేయాలి. జూలై 15 నుంచి SEERT పిల్లలకు వర్క్షీట్లు పంపిణీ చేస్తుంది. తల్లిదండ్రులు మాత్రమే పాఠశాలలకు వెళ్లి వర్క్షీట్లు తీసుకోవాలి. రేడియో దూరదర్శన్ ద్వారా విద్యా బోధనకు షెడ్యూల్ను SEERT విడుదల చేయనుంది. జగనన్న విద్యా కానుక కిట్లను విద్యార్థులు స్కూళ్లకు వచ్చే నాటికి పంపిణీకి వీలుగా సిద్ధం చేసుకోవాలి. మరోవైపు జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల చుట్టూ కలుషిత వాతావరణం లేకుండా చర్యలు చేపట్టింది. ప్రభుత్వ స్కూల్కు 200 మీటర్ల దూరం వరకు గుట్కా, పాన్, సిగరెట్లు అమ్మే షాపులు ఉండకూడదని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్ల సమీపంలోని పరిస్థితులను ఇకపై ANMలు పర్యవేక్షిస్తారు. ఒక్కో ANMకు 2-3 పాఠశాలల బాధ్యతలు అప్పగించనున్నారు. ANM వెళ్లి స్కూల్ సమీపంలోని పరిస్థితులను పరిశీలించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక యాప్ను తయారు చేసింది. యాప్ ద్వారా అక్కడి ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలి. ఎవరైనా సిగరెట్, గుట్కా వంటి షాపులు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. అలాగే స్కూల్ సమీపంలో ఎవరైనా స్మోకింగ్ చేసినా కూడా చర్యలుంటాయి. మద్యం షాపులైతే ఆ పరిసరాల్లో అసలే కనిపించకూడదు. ప్రతి స్కూల్ను పర్యవేక్షణ కోసం మ్యాపింగ్ చేస్తారు. మ్యాపింగ్ అనంతరం వీటిని ఆన్లైన్ పోర్టల్కు అనుసంధానిస్తారు. చెడు అలవాట్ల ప్రభావం చిన్నపిల్లలపై పడకూడదని ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. అలాగే స్కూల్ ఆవరణలో స్మోకింగ్ వల్ల వచ్చే అనర్థాలను సూచించే బోర్డులను ఏర్పాటు చేస్తారు. టీచర్లు ఎవరైనా స్కూల్ ఆవరణలో స్మోకింగ్ చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటారు.